హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను శ్వేతా అండ్ మీరు చూస్తున్న దిష్ పితా. ఈ రోజు వీడియో వచ్చేసి దివాళీ షాపింగ్ హాల్. రీసెంట్ గా కమ్యూనిటీ ట్యాబ్ లో నేను షేర్ చేశాను దివాళీ షాపింగ్ హాల్ చైనా వద్దా అని చెప్పి, చాలా మంది ఎస్ అని చెప్పారు. బేసికలీ దుబాయ్ లో ఏంటంటే నవంబర్ ఆర్ డిసెంబర్ మనకి మంచి సేల్ రన్ అవుతూ ఉంటుంది. సో షూస్ పైన, ఎలక్ట్రానిక్స్ పైన మంచిగా సేల్ రన్ అవుతూ ఉంటుంది. ఆల్ ఆఫ్ ద ఇయర్ కన్నా డిసెంబర్ ఆర్ నవంబర్ వచ్చే సేల్ కొంచెం పెద్దది అంటారు దుబాయ్ లో. అండ్ దివాళీ కోసం అని మనకి ఇండియన్ స్టోర్స్ లో కొంచెం మంచి కలెక్షన్స్ వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ సెంటర్, హోమ్ బాక్స్ అవన్నీ అక్కడ నుంచి, కాబట్టి అక్కడ కొంచెం మనకి డెకరేటివ్ ఐటమ్స్ అంటూ బాగా దొరుకుతాయి అన్న. సో నేను కొన్ని షాప్ చేశాను, స్కిన్ కేర్, అలాగే మేకప్, అలానే క్లాతింగ్ కూడా. సో ఇవన్నీ మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్లాతింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ నేను క్లాతింగ్ నుంచి స్టార్ట్ చేస్తాను. నేను తీసుకున్నాను ఫ్రమ్ కళ్యాణ్ సిల్క్స్ అనమాట. ఇది బర్దుబాయ్ లో ఉంది. సో కళ్యాణ్ సిల్క్స్ లో ఒక కుర్తా తీసుకున్నాను మా హస్బెండ్ కోసం. సో బ్లాక్ ప్లెయిన్ అనమాట. సో జీన్స్ పైన కి బాగుంటది కదా, సో ప్లెయిన్ కుర్తా ఒకటి తీసుకున్నాను. అండ్ కళ్యాణ్ సిల్క్స్ లో క్లాత్ చాలా బాగుంటుంది. సో తనకి బ్లాక్ నచ్చింది, మిగతా కలర్స్ అంతగా నచ్చలేదు. అండ్ అందుకనే బ్లాక్ నచ్చింది కాబట్టి బ్లాక్ తీసుకున్నాం. సో సింపుల్ అనమాట. సో బ్లాక్ డీటెయిలింగ్ కూడా ఉంది అండ్ సింపుల్ బటన్ అండ్ కొంచెం ప్లెయిన్ అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్లీ ప్లెయిన్ అనమాట. అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది. కళ్యాణ్ సిల్క్స్ లో క్లాత్ చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి నాకు 59 rupees అలా పడింది ఇండియన్ కరెన్సీ చెప్పాలంటే. అండ్ నేను అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఒక డ్రెస్ చూసాను, బట్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. లైక్ 400 dirhams అంటే లైక్ 8000-9000 అని అనిపించింది, బట్ అంత వాట్ కాదు. సో నా కోసం చూసినప్పుడు కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. 300 dirhams 400 dirhams అంటే 8000-10000 rupees లో లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి, బట్ నాకు అంత అనిపించలేదు, అంత పెట్టాలనిపించలేదు. ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి, మ్యాచింగ్ చేద్దాం అని చెప్పి నేను కుర్తి తీసుకున్నాను. ఇది ఒక సిల్క్ కుర్తీ అనమాట. సో ప్లెయిన్ బ్లాక్ మ్యాచ్ చేద్దాం అని చెప్పి, దీని మీద కూడా ఒక గోల్డ్ డీటెయిలింగ్ ఉంది, అంతే సింపుల్ అనమాట. సో బాగుంది. సో బ్లాక్ ఆబ్వియస్గా నా ఫేవరెట్ కలర్ కాబట్టి సో నేను కూడా బ్లాక్ తీసుకున్నాను. అండ్ కృతిక్ కూడా చూసాము ట్రెడిషనల్ వేర్ కోసం, బట్ కానీ సెట్ అవ్వలేదు. సో కృతిక్ కోసం ఎలాగో ఇప్పుడు మాకు కొంచెం వింటర్ కాబట్టి నేను స్ప్లాష్లో కొన్ని ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, అదేమైతే షేర్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, ఇప్పుడు వింటర్ కాబట్టి ఇలాంటి డ్రెస్సెస్ బాగా వాళ్ళకి సెట్ అవుతాయి. సో ఇదన్నమాట, స్వెటర్ లా ఉంటుంది అండ్ బాగుంటుంది ఇది. సో ఇదొకటి, ఇది వచ్చేసి స్ప్లాష్ అనమాట. అండ్ అలానే ఇంకొకటి కూడా తీసుకున్నాను. బై టూ కొంటే సమ్ ఆఫర్ ఉంది, అందుకనే టూ స్వెటర్ షర్ట్స్ విత్ 2 track pants తీసుకున్నాను. అండ్ ఒక కార్డ్ కూడా యూజ్ చేస్తే కొంచెం ఆఫర్ వచ్చింది. ఇదంతా ఆన్లైన్ అనమాట. సో ఇదన్నమాట, సో స్వెటర్ షర్ట్ అనమాట. సో ఫుల్ హ్యాండ్స్ వస్తాయి. దానికి మ్యాచింగ్గా ఇలాంటి ట్రాక్ ప్యాంట్స్ తీసుకున్నాము. ఇదొకటి బ్లాక్ కలర్ అనమాట, ఇంకొకటి ఈ కలర్. సో ఆ రెండింటికి మ్యాచ్ అయ్యేటట్టుగా ఇలా సెట్ తీసుకున్నాము. సో ట్రెడిషనల్ వేర్ సెట్ కాలేదు వాడికి, ఎందుకంటే ఏజ్ ఒకటి, వాడేసి తీసుకుంటే వాడికి షార్ట్ అవుతుంది లెంత్ అనేది, కొంచెం పెద్ద తీసుకుంటే వాడికి బాగా లూజ్ అయిపోతుంది. అందుకనే ట్రెడిషనల్ వేర్ తీసుకోలేదు ఫస్ట్ థింగ్. ఇంకొకటి బాగా ఎక్స్పెన్సివ్ అనిపించింది మనకి, లైక్ 3000-4000 అలా పడుతుంది. సో అందుకనే తీసుకోలేదు. కృతికి చాలా ఉన్నాయి ట్రెడిషనల్ వేర్, అదే వేసేద్దామని. దీంతో పాటు ఒక స్వెటర్ లాంటిది కూడా తీసుకున్నాము, ఇది కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి ఫ్రమ్ మ్యాక్స్ అనమాట. సో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా వింటర్ కాబట్టి ఇలాంటివన్నీ బాగా యూజ్ అవుతాయి సో వాడికి. అండ్ స్వెటర్ షర్ట్లో నేను మ్యాక్స్లో ఆర్డర్ ఇచ్చినప్పుడు వాడితో పాటు నాది ఒకటి ఆర్డర్ ఇచ్చాను. సో గ్రీన్ కలర్ ఇది, సో బాగుంటుంది అని చెప్పాను తీసుకో. సో ఇది కూడా బాగుంది. సో యా, సో ఇది క్లాతింగ్ అనమాట. నా దగ్గర కొన్ని కుర్తీస్ ఉన్నాయి, మింత్రాన్స్ తెప్పించుకున్నాను నేను, అవి మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ దివాళీ కోసం అని చెప్పి నా దగ్గర ఒక సారీ ఉంది, అదే వేసుకుంటాను. సో ఇదన్నమాట, ఇది ఒక పింక్ విత్ ఆరెంజ్ సారీ అనమాట. సో పార్టీ వేర్ సారీ ఇది. సో ఇదే వేసుకుందాం అనుకుంటున్నాను నేను. అండ్ ఇదన్నమాట, సో క్లాతింగ్ అయితే ఇదన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చి స్కిన్ కేర్ మీతో షేర్ చేస్తాను. స్కిన్ కేర్లో నేను ఇందాక చెప్పినట్టుగా నవంబర్ ఆర్ డిసెంబర్లో కొంచెం సేల్ రన్ అవుతుండదు కాబట్టి ఫేస్ షాప్లో నేను ఎప్పుడు చెక్ చేస్తూ ఉంటాను. ఫేస్ షాప్లో షీట్ నా చాలా బాగుంటాయి. సో అక్కడ ఒక సేల్ రన్ అవుతుంది, సో బై ఫైవ్ గెట్ సిక్స్ అనే సేల్ రన్ అవుతుంది. సో అందుకనే నేను అక్కడ షీట్ మాస్క్ తీసుకున్నాను. సో ఇందులో ఏది బెస్ట్ ఏ ట్రై చేయొచ్చు మీకు నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను. షీట్ మాస్క్ అంటే ఏంటి, ఎలా యూజ్ చేయాలి అనే వీడియో కూడా మీకు వస్తుంది తొందరలోనే. సో ఇందులో కొన్ని నేను ముందు ట్రై చేసినవి ఉన్నాయి, ఇప్పుడు కొత్త కొన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. అండ్ బికాస్ ఎక్కువ తీసుకున్నాను కాబట్టి ఒక 2 sheet masks తను ఒక నాకు ఫ్రీగా ఇచ్చింది. అండ్ మిగతా అవన్నీ నేను మీకు ట్రై చేసి చూపిస్తాను. సో ఆల్మోస్ట్ 10-11 తీసుకున్నాను ఆల్రెడీ, ఒక 2 యూజ్ చేశాను. అండ్ దాంతోపాటు
దాంతోపాటు ఒక క్లిన్సర్ తీసుకున్నాను, ఫోమింగ్ క్లిన్సర్ ఫ్రమ్ ఫేస్ షాప్. ఇది ఇక్కడ నేను ట్రై చేయలేదు కానీ చాలా మంచి రివ్యూస్ ఉన్నాయి. దీనిపైన కూడా కొంచెం సేల్ ఉంటే అందుకనే ఇది తీసేసుకున్నాను. ట్రై చేసి మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ ఇదొకటి. సో అక్కడ షీట్ మాస్క్ అండ్ క్లిన్సర్ తీసుకున్నాను కాబట్టి కొన్ని ట్రయల్ ప్యాక్స్ కూడా తను ఇచ్చింది నాకు. సో ఇది వచ్చేసి ఫేస్ షాప్ అన్నమాట. సో రీసెంట్ గా తీసుకున్న స్కిన్ కేర్ అయితే అదే. అండ్ నెక్స్ట్ సెంటర్ ఇంటి కోసం ఏదైనా తీసుకుందామని హోమ్ సెంటర్ అండ్ హోమ్ బాక్స్ కి వెళ్ళాము. అక్కడ కొన్ని డెకర్ ఐటమ్స్ చూసాము కానీ అంతగా అనిపించలేదు నాకైతే పర్సనలీ. అంటే కొన్ని బాగుంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది, కొన్ని రీజనబుల్ గా ఉన్నవన్నీ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అందుకని తీసుకోలేక. బుద్ధా చిన్న చిన్న బుద్ధాస్ కానీ చిన్న చిన్న గణేష్ కానీ చాలా ఉన్నాయి, చాలా వచ్చాయి యాక్చువల్ గా. కాకపోతే నాకు ఆల్రెడీ ఇంట్లో ఒక 2-3 బుద్ధాస్ ఉన్నాయి, సో నేను మళ్ళీ తీసుకోవాలనుకోవట్లేదు. అండ్ నేను తీసుకున్నవి మీకు చూపిస్తాను. ఇది ఒక రెస్ట్ స్పూన్ అనమాట. అండ్ నేను స్టీల్ కోసం వెయిట్ చేస్తున్నాను, ముందు ఒకటి తీసుకున్నాను బట్ అది బాగాలేదు, సో అందుకనే స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుందాం అనుకున్నాను. బట్ కుకింగ్ చేస్తే మనం స్పాచ్యులాస్ పెట్టుకోవడానికి అనమాట రెస్ స్పూన్ ఇది. సో ఇది ఒకటి. అండ్ సో వెళ్ళాం కాబట్టి ఆబ్వియస్గా నేను ఫేస్ టవల్స్ తీసుకుంటాను హోమ్ బాక్స్ నుంచి. ఇది ఒక ప్యాక్ ఆఫ్ 5 అనమాట. సో ఇలా మనకి టై అయ్యి వస్తుంది, ఇది వాష్ చేసి యూజ్ చేయాలి. సో బ్లాగ్ హాల్ అయిన తర్వాత వాష్ చేస్తాను. అండ్ దీంతో పాటు కంటైనర్స్ తీసుకున్నాను. ఇది ఈ సైజులో అనమాట. ఇది ఒక 400 grams వరకు పడుతుంది మనకి. సో స్లోగా ప్లాస్టిక్ అంతా రిమూవ్ చేసి గ్లాస్లోకి వద్దామని. సో ఇది బాగుంటే పెద్ద సైజ్ తీసుకుందాం, 1 kg పడేటట్టుగా చూస్తున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంది. సో హోల్డింగ్ కూడా మనం ఇలా పిక్ చేయడానికి కూడా జారిపోకుండా ఉంటుంది కాబట్టి ఇది తీసుకున్నాము. సో ఇది ఆల్మోస్ట్ ఒక 8 అలా తీసుకున్నాను. సో ఇందులో పెద్ద సైజ్ కూడా ఆర్డర్ ఇచ్చాను ఆన్లైన్లో, అది వస్తుంది. సో సేమ్ ఇదే మీరు నా కిచెన్ హాల్లో చూడొచ్చు. సో చాలా బాగుంది, ట్రాన్స్పరెంట్ గా ఉంది, సో మనకు కనిపిస్తుంది. ఆబ్వియస్ గా ప్లాస్టిక్ కన్నా గ్లాస్ బాగుంటుంది కదా, బట్ కొంచెం కేరింగ్ గా యూజ్ చేసుకోవాలి. ట్రై చేస్తున్నాను స్లోగా. సో ఇది వచ్చేసి ఇంటి కోసం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేకప్ ప్రొడక్ట్స్ మీకు చూపిస్తాను. మేకప్ లో ఎక్కువ ఏం తీసుకోలేదు. ఐఫోర్ అనే ఒక షాప్ ఉంది ఇక్కడ, అదొక 1 week అలా ప్రమోషన్ పెట్టాడు. లైక్ పర్టికులర్ టైంలోనే వెళ్తే మనకి ప్రొడక్ట్స్ అన్ని 50% సేల్ రన్ అవుతూ ఉండేది 1 week. కాకపోతే నేను ప్రొడక్ట్స్ కొనేటప్పుడు వెళ్ళేటప్పుడు నాకు నచ్చిన షేడ్స్ అది దొరకలేదు, లిప్స్టిక్స్ కానీ అలాగా. సో దొరికిన వాటిలో నేను ఒక 2 తీసుకున్నాను. ఒకటి వచ్చేసి లారియల్ నుంచి లూజ్ పౌడర్ అనమాట. అండ్ ఇది ఒక 50%లో మన పడింది. సో మీరు నా ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది, ఇది మనకి 50%లో వస్తుందంటే మనం అట్లీస్ట్ ఇండియన్ ప్రైస్ కొన్నట్టు అనమాట ఇది. అందుకనే నేను ఆఫర్ అని చెప్పను, ఈ ప్రొడక్ట్స్ అన్ని ఏంటంటే ఇండియన్ ప్రైస్లో మేము కొనుక్కుంటున్నట్టు అనమాట. సో ఇది ఒకటి. అండ్ వెట్ అండ్ వైల్డ్ నుంచి ఒక హైలైటర్ తీసుకున్నాను. సో ఈ 2 తీసుకున్నాను. మిగతా లిప్స్టిక్స్ ట్రై చేద్దాం అనుకున్నాను బట్ నాకు నచ్చిన షేడ్స్ అయితే ఏం దొరకలేదు. రెడ్ పింక్ తప్ప ఇంకేమైనా ట్రై చేద్దాం అనుకుంటే ఆ షేడ్స్ ఏమీ లేవు, అందుకనే తీసుకోలేదు. మాట్లాడుతున్నాను కాబట్టి లిప్స్టిక్ వచ్చేసి మెబ్లైన్ నుంచి, మీరు నా ముందు వీడియో చెక్ చేయొచ్చు. ఇది వచ్చేసి షేడ్ బ్లోజమ్ అనమాట. బికాస్ కమెంట్స్లో చాలా మంది లిప్స్టిక్స్ గురించి డీటెయిల్స్ చెప్పండి అడుగుతున్నారు, అందుకనే మెన్షన్ చేస్తున్నాను. మెబ్లైన్ సూపర్ స్టీమ్ అంటే లిప్స్టిక్, షేడ్ వచ్చేసి బ్లోజమ్ అనమాట. చెక్ చేయండి ఒకసారి. ఇంతగా తీసుకున్న జ్యువెలరీ మీతో షేర్ చేస్తాను. ఇది ఒక నెక్ పీస్ తీసుకున్నాను అండ్ మీరు చూడొచ్చు, ఇది ఆల్రెడీ వేసేసుకున్నాను, ఇది బాగుంది. ఇది ఫ్రమ్ మ్యాక్స్ అనమాట. సో ఇది, సో ఇది నాకు బాగా నచ్చింది ఎందుకంటే వి అండ్ ఎస్ వచ్చింది. సో వి వేణు అండ్ నాది కూడా ఉంది అని చెప్పి తీసుకున్నాను. భలే ఉంది అసలు ఇది. సో ఇది ఇది తీసుకున్నాను, ఇయర్ రింగ్స్ అనమాట. అండ్ నా శారీకి మ్యాచ్ అవుద్దని పింక్ ట్రై చేశాను బట్ పింక్ దొరకలేదు. బట్ ఇది బాగుంది అని చెప్పి తీసుకున్నాను. బట్ పింక్ దొరుకుంటే బాగుంది, బట్ ఇట్స్ ఓకే, ఇది దొరికిందని తీసుకున్నాను. అండ్ అట సో ఇప్పుడు ఇలాంటివి ట్రెండ్లో ఉంది కదా. కాకపోతే నేను డార్క్ పింక్ ట్రై చేశాను, దొరకలేదు, అవుట్ ఆఫ్ స్టాక్ అంట. బట్ నాకు ఇది చాలా నచ్చింది అండ్ క్లోజ్ టు ఉంది కదా అని చెప్పి తీసేసుకున్నాను. అది చాలా బాగుంది. ఒక షాప్ నేను చూశాను దుబాయ్లో, చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. సో వీలైతే అక్కడికి వెళ్ళి షూట్ చేద్దామని అనుకుంటున్నాను, బట్ వాళ్ళ పర్మిషన్ ఇస్తే, చాలా ప్రొసీజర్ ఉంది, ప్లస్ కోవిడ్ టైంలో వెళ్ళడానికి అవ్వదు. ఈ టైం ఏంటంటే ఈ 3 months మాకు చాలా బాగుంటుంది. అట్లీస్ట్ మేము ట్రైన్లో ట్రావెల్ చేసుకోవచ్చు, అట్లీస్ట్ వాక్ చేయొచ్చు. జనరల్గా ఈ 7 months ఏంటంటే అస్సలు నడవలేమన్నమాట, కానీ ఈ 3 months బాగుంటుంది. బట్ కోవిడ్ వల్ల అది కూడా లేకుండా అయిపోయింది, బట్ ఇట్స్ ఓకే. సో ఇయర్ రింగ్ కూడా చాలా బాగుంది, దానికి పేరప్ చేద్దాము శారీతో పాటు అని చెప్పి తీసుకున్నాను. వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మన ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవచ్చు, ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి గుడ్ల డాట్ శ్వేత ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.